హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనే మీ హేమంత్ ఈరోజు మనం మలంలో రీసెంట్గా రిలేసే బ్లాక్ బాస్ చెరిన అబ్రహం వజ్లర్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ మళ్ళీ కావాలనుకుంటే ఇప్పుడే మన వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఏదైనా మూవీ ఎక్స్పరేషన్ కావాలనుకుంటే కామెంట్స్లో మాకు చెప్పండి ఎక్స్ప్లెయిన్ చేసేందుకు ట్రై చేస్తాం సో ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా వీడియోలోకి వెళ్తాం ఇంకా మెయిన్ స్టోరీ విషయానికి వస్తే మన హీరో పేరు వజ్లర్ తను ఒక పోలీస్ ఆఫీసర్ తను తన భార్యతో కూతురితో కలిసి వెకేషన్ కోసం ఒక ఊరికి వస్తాడు కానీ తను వెకేషన్లో ఉన్నప్పుడు తన టీంలో ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్ తనకు ఫోన్ చేసి ఒక హోటల్లో ఇద్దరు ఫారినర్స్ చనిపోయారు మీరు వెకేషన్లో ఉన్నారని తెలుసు కానీ మీ అవసరం చాలా ఉంది ఒకసారి ఇక్కడికి వస్తారా అంటాడు భోజలర్ తన భార్యనే కూతురిని అక్కడే ఉండమని చెప్పి ఉన్న పలంగా స్పాట్కి బయలుదేరతాడు తన దారిలో వెళ్తున్నప్పుడు తన టీంలో ఉన్న ఒకతనికి ఫోన్ చేసి వెకేషన్ని కూడా సరిగ్గా ఎంజాయ్ చేయనివరా అంటాడు దానికి తన టీంలో ఉండే ఆఫీసర్ మాట్లాడుతూ మన టీంలో ఉండే వాళ్ళెవరూ మీకు ఫోన్ చేయలేదు అని చెప్తాడు వోజలర్ ఫోన్ చేసింది వీలు కాకపోతే మరెవరు అని కార్ని వెనక్కి తిప్పి స్పీడ్గా తన కూతురు ఉండే చోటుకు వెళ్తాడు కానీ అక్కడ చూస్తే తన భార్య కూతురు ఉండరు ఎవరో వోజ్లర్ని ట్రాప్ చేసి తన భార్యని కూతురుని ఎత్తుకొని వెళ్ళిపోయింటారు ఇక్కడ స్టోరీ మూడు సంవత్సరాల తర్వాత స్టార్ట్ అవుతుంది వోజ్లర్ తన భార్యని కూతురుని తలుచుకుంటూ రోజు నెదర్లాండ్ రాత్రులు గడుపుతుంటాడు తనకి సరిగ్గా నిద్ర లేకపోవడం వల్ల హాలిసినేట్ చేసుకుంటూ ఉంటాడు హాలిసినేషన్ అంటే ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు ఊహించుకోవడం తనకి సైకలాజికల్గా ట్రీట్మెంట్ ఇచ్చే సైక్రటిస్ట్ కూడా మీరు ఫిజికల్ వర్క్ ఎక్కువ చేయండి దాంతో మీ బాడీ అలసిపోయి మీకు నిద్ర బాగా వస్తుందని చెప్తాడు వోజ్లర్ ఇంట్లో ఉన్నప్పుడు ఒక అతనిచ్చిన వాగ్మూలాన్ని తన ల్యాప్టాప్లో చూస్తుంటాడు ఆ ఇస్తున్న తన పేరు వినీత్ తనే వోస్లర్ భార్యని కూతురిని చంపేసింటాడు ఎందుకంటే వోజ్లర్ ఒక డ్రగ్స్ కేసులో వినీత్ని అరెస్ట్ చేసింటాడు వినిత్ వోజ్లర్ మీద లేగనసరపగా తీర్చుకోవాలి అని తనని చంపాలి అనుకుంటాడు కానీ తనని చంపలేక తన భార్యని కూతురుని అడవిలోకి తీసుకుని వెళ్ళి అతి దారుణంగా చంపేస్తాడు దానికి తోడు వాళ్ళని అక్కడే చేస్తాడు పోలీసులు వినీత్ దగ్గర దొరికిన కత్తి మీద ఉన్న రక్తాన్ని డిఎన్ఏ టెస్ట్ చేస్తే వోజ్లర్ భార్యది కూతురుది అని తెలుస్తుంది దానికి పోలీసులు వినీత్ని అరెస్ట్ చేస్తారు వినీత్ వోజ్లర్ భార్యని కూతురిని చంపినప్పుడు డ్రగ్స్ చాలా తీసుకుని చాలా హైలో ఉంటాడు సో తను వాళ్ళని ఎక్కడే పుడిచిపెట్టాడో మర్చిపోయింటాడు ఉంటాడు వోజ్లర్ ప్రతీ నెలా ఒకరోజు వినీత్ కోసం బిర్యానీ తీసుకుని వస్తూ నా భార్యని కూతురిని ఎక్కడ పుడిచిపెట్టావో అని అడుగుతూనే ఉంటాడు వినీత్కి వొజ్లర్ని చూస్తుంటే పాపం అనిపిస్తుంది కానీ వాళ్ళిద్దరిని ఎక్కడ పుడిచిపెట్టాడో తనే మర్చిపోయింటాడు దానికి తన వొజ్లర్తో వాళ్ళిద్దరిని ఎక్కడ పుడిచిపెట్టానో నాకే గుర్తు లేదు అని చెప్తాడు తన మాటలు విన్న వజ్లర్ చాలా డిసప్పాయింట్ అవుతాడు నవీన్ ఒక ఐటీ ఎంప్లాయ్ తను రోజుల్లాగే ఆఫీస్ అయిన తర్వాత బైక్లో ఇంటికి స్టార్ట్ అవుతాడు వెళ్లే దారిలో తను తన గర్ల్ఫ్రెండ్ మాయతో ఫోన్లో మాట్లాడుతూ ఇంకో హాఫ్ అన్ అవర్లో ఇంట్లో అని చెప్తాడు కానీ ఇంతలో ఒక బుల్లర వచ్చి నవీన్ యాక్సిడెంట్ చేస్తుంది ఎవరూ నవీన్ రోడ్డు మీద చూసి తన ఫోన్ నుంచి అంబులెన్స్కి ఫోన్ చేసి తను హాస్పిటల్లో జాయిన్ అయ్యేలా చేస్తారు మాయా నవీన్కి యాక్సిడెంట్ అయిన విషయం తెలుసుకొని హాస్పిటల్కి వస్తుంది నవీన్ కండిషన్ చాలా సీరియస్గా ఉంటుంది అందుకు డాక్టర్స్ తనకి సర్జరీ చేసి తనని కాపాడతారు నవీన్ స్పృహలకు వచ్చిన తర్వాత చూస్తే తన రెండు కాళ్ళు పనిచేయు దానికి తను చాలా పానిక్ అవుతాడు డాక్టర్ తనతో మాట్లాడుతూ కొద్ది రోజుల్లో అన్నీ సర్దుకుంటాయి మీరంతవరకు మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలి అంటూ తనని హ్యాపీగా ఉంచడం కోసం ఈ రోజు మీ బర్త్డే అంట కదా మీ బర్త్డేని సెలబ్రేట్ చేద్దామంటాడు మాయా నవీన్ బర్త్డేని సెలబ్రేట్ చేయడం కోసం కేక్ తీసుకుని హాస్పిటల్కి వస్తుంది కానీ హాస్పిటల్లో ఎవరో నవీన్ని చంపేసింటారు అది మాయా చూసి చాలా బాధపడుతుంది ఈ కేసుని మన హీరో ఓజ్లర్ టేకప్ చేస్తాడు ఓజ్లర్ నవీన్ని బాగా అబ్జర్వ్ చేస్తే కిల్లర్ నవీన్కి బ్లడ్ లాస్ అయ్యేలా చేసి తనని చంపేసింటాడు కిల్లర్ నవీన్ చంపిన తర్వాత ఒక లెటర్ నోట్ని అక్కడ పెట్టింటాడు ఓజ్లర్ దాంట్లో ఏముందా అని చూస్తే లెట్ కాన్వర్జేషన్ సీస్ హ్యాపీ బర్త్డే టు యూ అని రాసి ఉంటాడు వోజ్లర్ నవీన్ కాళేశ్ త్రీ మొత్తాన్ని చెక్ చేస్తే నవీన్ మాయాతో మాట్లాడిన తర్వాత ఎనిమిది నిమిషాలకి అంబులెన్స్కి ఫోన్ వచ్చింటుంది కానీ తనకి యాక్షన్ జరిగింది తను మాయాతో ఫోన్లో మాట్లాడుతున్నప్పుడే సో ఈ ఎనిమిది నిమిషాల గ్యాప్లో ఏమైనా జరిగొచ్చు అని ఓజ్లర్కి డౌట్ వస్తుంది వోజ్లర్ మాయాని నవీన్ వాళ్ళ పేరెంట్స్ని ఎంక్వైరీ చేసి నవీన్కి ఎవరైనా ఎనిమిస్ ఉన్నారేమో అని తెలుసుకుంటాడు నవీన్ వాళ్ళ నా శివరాజ్ ఓజ్లర్తో మాట్లాడుతూ సాఫ్ట్వేర్లో పనిచేసే వాడికి ఎనిమీస్ ఎందుకుంటారు అని చెప్తాడు వోజులర్ హాస్పిటల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ మొత్తం చెక్ చేసినా పెద్ద యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఏమి దొరకదు కిల్లర్ పక్కా ప్లాన్తో నవీన్ని చంపేసింటాడు నవీన్ కి పోస్ట్మార్టం చేసిన డాక్టర్ ఓజ్లర్తో మాట్లాడుతూ ఆ కిల్లర్కి బాడీలు ఎక్కడికి వస్తే బ్లడ్ లాస్ ఎక్కువ అవుతుందో బాగా తెలుసు అందుకే తను నవీన్ని ఈజీగా చంపేశాడు అంటూ ఆ కిల్లర్కి బాడీకి సంబంధించిన క్రిటికల్ నాలెడ్జ్ ఉంది కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా తక్కువ ఉంది అని చెప్తాడు నవీన్ యాక్సిడెంట్ జరిగిన చోటు నుంచి హాఫ్ కిలోమీటర్ దూరంలో ఒక పెట్రోల్ బంక్ ఉంటుంది ఓజ్లర్ ఆ పెట్రోల్ బంకులో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ మొత్తం చెక్ చేస్తే నవీన్కి ఆశించిన టైం నుంచి తను హాస్పిటల్కి వెళ్లేంత వరకు పన్నెండు వెహికల్స్ ఆధారంలో వెళ్ళింటాయి వోజ్లర్ ఆ వెహికల్స్ గురించి ఎంక్వైరీ చేయండి అని తన టీం వాళ్ళతో చెప్తాడు కొంతమంది ఒక అతని మీద కోపంతో అతన్ని చంపేందుకు గత్తులతో దాడి చేస్తారు కానీ ఇంతలో అక్కడికి ఒక బుల్లూర వచ్చేసరికి అందరూ అక్కడి నుంచి పారిపోతారు ఆ బుల్లూరనే నవీన్కి యాక్సిడెంట్ చేసింది ఆ వెహికల్ నుంచి మాస్క్ వేసుకున్న అక్కడ బయటకు దిగి గాయాలతో ఉన్న అతన్ని కాపాడడం కోసం అతన్ని పిలుచుకొని వెళ్లి హాస్పిటల్ బయట వదిలేసి వెళ్ళిపోతాడు హాస్పిటల్లో ఉన్న డాక్టర్స్ అతనికి ఏం కాకుండా అతన్ని కాపాడతారు కానీ తనని కాపాడిన మాస్క్ వేసుకున్న అతను ఆ రోజు అర్ధరాత్రి తన వెహికల్లో హాస్పిటల్ బయట వెయిట్ చేస్తూ ఉంటాడు తను డాక్టర్లాగా హాస్పిటల్లోకి వెళ్లి తను కాపాడిన వ్యక్తిని తనే చంపేస్తాడు బోజ్లర్ ఈ కేసును టేకప్ చేసి సంఘటనా స్థలం మొత్తం పరిశీలిస్తాడు ఆ కిల్లర్ సేమ్ నవ్విని అలాగైతే చంపింటాడు ఇతన్ని కూడా అలాగే చంపేసింటాడు కానీ బ్లడ్ లాస్ అయ్యేందుకు బాడీలో కోసిన స్థలం మాత్రం డిఫరెంట్ కిల్లర్ ఈసారి కూడా ఆ లెటర్ నోట్ని అక్కడ పెట్టేసి వెళ్ళింటాడు వోస్లర్ దాన్ని ఓపెన్ చేస్తూ వస్తే లెట్ లాఫ్టర్ ఫ్లీ హ్యాపీ బర్త్డే అని రాసింటాడు వోస్లర్ బాగా ఆలోచిస్తే ఆ కిల్లర్ నవ్విని చంపినప్పుడు హ్యాపీ బర్త్డే టు యూ అని రాసింటాడు కానీ ఇప్పుడు హ్యాపీ బర్త్డే అని మాత్రమే రాసింటాడు దాంతో వోస్లర్కి ఈ కిల్లర్ బర్త్డే వాళ్ళని మాత్రమే చంపట్లేదన్న విషయం అర్థమవుతుంది వోస్లర్ హాస్పిటల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ మొత్తం చెక్ చేస్తే ఇప్పుడు చనిపోయిన అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేసిన అతని బాడీ లాంగ్వేజ్ అలాగే డాక్టర్ గెటప్లో వచ్చిన అతని బాడీ లాంగ్వేజ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది దీనికి తోడు ఆ పెట్రోల్ మొక్కలు దొరికిన సీసీటీవీ ఫొటోస్లో కూడా ఆ బుల్లోరో ఉంటుంది దాంతో ఓస్లర్కి కిల్లర్ సిద్ధురు అని వాళ్ళు వాడే వెహికల్ బుల్లోరో అని తెలుసుకుంటాడు వోజులర్ చనిపోయిన తన ఫ్యామిలీని ఎంక్వైరీ చేద్దామని వెళ్తే అతని తండ్రి ఒక తాగబోతు అని తెలుస్తుంది అంతకు మించి అక్కడ యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఏమి దొరకదు మీడియా వాళ్ళు కంటిన్యూస్గా జరుగుతున్న ఈ మడ్రస్ గురించి తెలుసుకొని కిల్లర్కి బర్త్డే కిల్లర్ అని పేరిస్తారు ఇస్తారు వోజ్లర్ కిల్లర్ని పట్టుకోవడం కోసం అన్ని విధాలుగా ఆలోచిస్తూనే ఉంటాడు కిల్లర్ ఒక రెస్టారెంట్కి వచ్చి ఆ రెస్టారెంట్ ఓనర్ అని అశోక్కి ఒక లడ్డు ఇస్తాడు అశోక్ ఆ లడ్డు తినడం వల్ల కళ్ళు తిరిగి కింద పడిపోతాడు దాంతో రెస్టారెంట్లో పనిచేసే స్టాఫ్ అందరూ తనని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు హాస్పిటల్లో పనిచేసే ఒకతను అశోక్కి ఎంఆర్ఐ స్కాన్ చేస్తున్నప్పుడు కరెంట్ పోతుంది దాంతో తను ఏమైందో చూద్దామని బయటికి వస్తాడు ఈ గ్యాప్లో కిల్లర్ లోపలికి వచ్చి అశోక్ బాడీ మీద ఎక్కడ కొయ్యాలి అని మార్కర్తో ఒక మార్క్ చేసి కరెక్ట్గా అదే స్పాట్లోకి వస్తాడు దాంతో అశోక్ బ్లడ్ లాస్ అయ్యి చనిపోతాడు వోస్లర్ అక్కడికి వచ్చి జరిగింది మొత్తం తెలుసుకుంటాడు ఈసారి కిల్లర్ ఆ లెటర్ నోట్లో డెత్ డిలైట్స్ హ్యాపీ బర్త్డే అని రాసింటాడు వోస్లర్ అశోక్ ని బాగా గమనిస్తే కిల్లర్ అశోక్ బాడీ మీద గీసిన బ్లూ మార్క్ కనిపిస్తుంది వోస్లర్ ఆ మార్క్ ఏంటో కనుక్కోండి అని డాక్టర్తో అంటాడు దానికి డాక్టర్ కనుక్కుంటా కానీ టైం పడుతుంది అని చెప్తాడు వోస్లర్ రెస్టారెంట్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే అశోక్ రోజు తనని ఆరు మంది కలిశారు అని తెలుస్తుంది వోజ్లర్ తనని కలిసిన ఐదు మందిని పిలిచి మాట్లాడిస్తాడు కానీ ఒక్కతను మాత్రం ఎంక్వైరీకి రాడు వోజ్లర్ తన గురించి ఎంక్వైరీ చేస్తే అతన్ని ఈ రెస్టారెంట్కినే సప్లై చేస్తాడు అని తెలుస్తుంది వోజ్లర్ ఈ హోటల్లో జరిగే ట్రాన్సాక్షన్స్ అన్ని అకౌంట్స్లో జరుగుతాయని తెలుసుకొని కిల్లర్ అకౌంట్ నెంబర్ని ఇప్పించుకుంటాడు వోజ్లర్ ఆ అకౌంట్ గురించి ఎంక్వైరీ చేస్తే మంగమ్మ నా ఒక ఆమెది అని తెలుస్తుంది కానీ తన చనిపోయి మూడు సంవత్సరాలు అయింటుంది కిల్లర్ తన బుర్రవాడి వోజ్లర్ ఎంక్వైరీలో ముందుకెళ్లేందుకు దారి లేకుండా చేస్తాడు వోజులర్కి ఏం చేయాలో తెలియక మళ్ళీ ఆలోచిస్తాడు కిల్లర్ అందరం చంపినప్పుడు లెటర్ నోట్లో ఒక పదం రాస్తుంటాడు కదా ఆ పదాన్ని ట్రాన్స్లేట్ చేస్తే ఏదైనా క్లో దొరుకుతుందేమో అనుకుంటాడు వోజ్లర్ దాన్ని ట్రాన్స్లేట్ చేసి దాని గురించి తెలుసుకుంటే అది పాతకాలంలో ఒక ఫిజిషియన్ రాసిన ఒక లాటిన్ కోడ్ అని తెలుస్తుంది వోజులర్ దీని గురించి ఒక డాక్టర్ని ఎంక్వైరీ చేస్తే ఈ కోడ్ కోలికోడ్ మెడికల్ కాలేజ్లో ఉన్న డిసిషన్ హాల్లో ఉంది అని చెప్తాడు వోజ్లర్ ఆ కాలేజ్కి వెళ్ళి డిసిషన్ హాల్లో ఉన్న ఆ కోడ్ని చూస్తాడు ఈ కాలేజ్లో ఎంబీబీఎస్ చేసి పీజీ చేసే వాళ్ళు చదువుకుంటూ ఉంటారు వోజ్లర్ కాలేజ్ లో ఉన్న ఇద్దరు ప్రొఫెసర్స్ ని పిలిచి ఈ కాలేజ్లో ఏదైనా పెద్ద విషయం జరిగిందని అడుగుతాడు దానికి ఒక డాక్టర్ నేను ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడే పనిచేస్తున్నా ఏమీ జరగలేదు అని చెప్తాడు వోజ్లర్ చనిపోయిన అశోక్ వాళ్ళ ఇంటికి వెళ్లి అశోక్ వాళ్ళ నాన్న శివకుమార్ని ఎంక్వైరీ చేస్తాడు శివకుమార్ ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ తను వోజ్లర్తో మాట్లాడుతూ బిజినెస్ అన్నాక చాలా చిత్రులు ఉంటారు ఈ పని ఎవరు చేశారో నాకు తెలియదు అని చెప్తాడు నవీన్ యాక్సిడెంట్ జరిగిన టైంలో ఒక లారీ అక్కడి నుంచి వెళ్ళి ఉంటుంది ఆ లారీ డ్రైవర్ని వెతికి పట్టుకొని నవ్వీన్కి హెల్ప్ చేసి కదా అంటాడు దానికి లారీ డ్రైవర్ నేను అతనికి హెల్ప్ చేద్దామనుకున్నా కానీ ఆ కిల్లర్ అప్పుడు అక్కడే ఉన్నాడు అంటూ తన ఒక డివైస్ని నోట దగ్గర పెట్టుకొని నాతో మాట్లాడుతూ ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పాడు నేను భయపడిపోయి అక్కడి నుంచి వచ్చేసా అంటాడు వోజ్లర్ టీంలో ఉండే ఒక ఆఫీసర్ ఒక డివైస్ ఫోటోని లారీ డ్రైవర్కి చూపించి ఆ కిల్లర్ వాడింది ఈ డివైస్ ఏమో చూడండి అని చెప్తాడు లారీ డ్రైవర్ దాన్ని చూసి ఆ కిల్లర్ వాడింది ఈ డివైస్ అని చెప్తాడు అసలు ఆ డివైస్ ఏమి అంటే ఒక ఆర్టిఫిషియల్ లారెన్స్ థ్రోట్ క్యాన్సర్ ఉన్నవాళ్ళు అలాగే వాయిస్ కోల్పోయిన వాళ్ళు ఆ డివైస్ యూస్ చేసుకొని మాట్లాడుతూ ఉంటారు దానికి వజ్లర్ ఆ డివైస్ ఎవరెవరి దగ్గర ఉందో లిస్ట్ మొత్తం తీపించి చిన్న పిల్లల్ని ఆడవాలని ఆ లిస్ట్ నుంచి తీసేస్తాడు ఆ తర్వాత లిస్టులో ఉన్న అందరిని ఒకసారి చెక్ చేస్తే కృష్ణదాస్ అని ఒక తన మీద డౌట్ వస్తుంది ఎందుకంటే కృష్ణదాస్ ఉన్న ఊరు కోళ్ళికోడు మెడికల్ కాలేజ్కి అలాగే అశోక్ వాళ్ళ రెస్టారెంట్కి చాలా దగ్గరగా ఉంటుంది వోజ్లర్ తన టీంతో కలిసి కృష్ణదాస్ కోసం వాళ్ళ ఇంటికి వెళ్తాడు కానీ ఇంట్లో కృష్ణదాస్ ఉండాడు వాళ్ళమ్మ మాత్రమే ఉంటుంది వోజులర్ కృష్ణదాస్ అమ్మని ఎంక్వైరీ చేసినప్పుడు కృష్ణదాస్ చిన్నప్పుడు బాగా పాటలు పాడేవాడు అని నైన్టీన్ ఎయిటీ నైన్లో త్రోటిన్ ఫిక్షన్కి కోల్క్కోడు మెడికల్ కాలేజ్లోనే సర్జరీ చేశారు అని తెలుస్తుంది కృష్ణదాస్కి ఆ సర్జరీ చేసిన తర్వాతే వాయిస్ వెళ్ళిపోయింది ఈ సర్జరీ జరిగింది ముప్పై సంవత్సరాల కింద కాబట్టి ఈ సంఘటన గురించి ఇప్పుడు పనిచేసే ప్రొఫెసర్లు ఎవరికీ తెలియదు వోజ్లర్ ఆ సర్జరీ గురించి ఇన్ఫర్మేషన్ సంపాదించాలి అని కోలికోడ్ మెడికల్ కాలేజ్కి మళ్లీ వస్తాడు అప్పుడు తనకి నవీన్ వల్ల నాన్న శివరాజ్ ఇదే కాలేజ్లో పీజీ చేశాడు అని తెలుస్తుంది అలాగే అశోక్ వాళ్ళ నాన్న శివకుమార్ బిజినెస్ మ్యాన్ కాకముందు ఇదే కాలేజ్లో శివరాజ్తో పాటు పీజీ చేసి ఉంటాడు కానీ ఏదో కారణం వల్ల కాలేజ్ నుంచి డిస్మిస్ అయ్యి బిజినెస్ సైడ్ వెళ్ళిపోయి ఉంటాడు వోజ్లర్ శివకుమార్ మీద బ్లాక్ మార్క్ ఉన్నట్టే శివరాజ్ మీద కూడా ఏదైనా బ్లాక్ మార్క్ ఉందేమో అని ఎంక్వైరీ చేస్తాడు అప్పుడు తనకి నైన్టీన్ ఎయిటీ నైన్లో జరిగిన ఒక పెద్ద కార్ యాక్సిడెంట్ గురించి తెలుస్తుంది ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడు కార్లో ఉంది శివరాజ్ శివకుమార్ జేవియర్ అలెగ్జాండర్ ఈ నలుగురు ఈ కోలికోడు మెడికల్ కాలేజీలో పీజీ చేసింటారు వోజ్లర్ ఫస్ట్ ఎడర్తో థర్డ్ ఎమండర్తో ఈ కాలేజ్లో చదువుకునే ఇద్దరికి సంబంధం ఉంది కానీ సెకండ్ ఎమర్డ్రకి ఈ కాలేజ్కి ఏం సంబంధం అని ఆలోచిస్తున్నప్పుడు సెకండ్ ఎమ్మార్డర్ కి గురైన అతని తండ్రి పేరు రాఘవన్ రాఘవన్ నైన్టీన్ ఎయిటీ నైన్లో ఈ కోలికోడ మెడికల్ కాలేజ్ లో గా పనిచేసి ఉంటాడు దాంతో వోజ్లర్ సెకండ్ మర్డర్ కి ఈ కాలేజీ కూడా సంబంధం ఉంది అని తెలుస్తుంది ఈ నలుగురులో ఇంకా మిగిలింది ఇద్దరు మాత్రమే వాళ్ళ పేర్లు జేవియర్ అలెగ్జాండర్ జేవియర్ కి ఒక ఉంటుంది తను ఫారెన్ లో ఉంటుంది సో కిల్లర్ తనని చంపలేడు ఇంకా మిగిలింది అలెగ్జాండర్ అలియాస్ యాలెక్స్ యాలెక్స్ అసలు పెళ్లి చేసుకోడు వోజ్లర్ యాలెక్స్కి జేవియర్ కి కిల్లర్ వల్ల ప్రమాదం ఉండొచ్చు అని యాలెక్స్ ఎక్కడ ఉన్నాడని ఎంక్వైరీ చేస్తాడు యాలెక్స్ దుబాయ్ లో ఉంటాడు వోజ్లర్ యాలతో మాట్లాడుతూ మీకు ఇండియాలో ప్రమాదం ఉంది ఇక్కడికి రావద్దు అక్కడే ఉండండి అని చెప్తాడు దానికి అలెక్స్ మాట్లాడుతూ ఆరు నెలల కింద మా ఇంటిని ఎవరు గమనిస్తున్నట్టు అనిపించి నేను పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాను కానీ పోలీసులు దాన్ని సీరియస్గా తీసుకోలేదు అందుకే నేను భయపడి ఇక్కడికి వచ్చేసా అంటాడు జేవియర్ ఇప్పుడు ఫారెన్సిక్ డిపార్ట్మెంట్లో ఒక హై పొజిషన్లో ఉంటాడు వోజ్లర్ తనకి ఆపదన్న విషయం తనకు చెప్పాలి అని తన దగ్గరికి బయలుదేరతాడు జేవియర్కి కొంచెం హెల్త్ బాగుండదు డాక్టర్ తనతో మాట్లాడుతూ సర్జరీ చేస్తే మీ హెల్త్ బాగైపోతుంది అని చెప్తాడు దానికి జేవియర్ సర్జరీకి అన్నరపాట్లు చేయండి నేను సర్జరీ చేయించుకుంటా అని చెప్తాడు వజ్లర్ హాస్పిటల్కి వచ్చి మీ ప్రాణాలకి ఆపదుంది ఉంది అని జేవియర్తో అంటాడు ప్రణాళిక ఆపద ఉంది అని చెప్పినా జేవియర్ కొంచెం కూడా రియాక్ట్ అవ్వడు అది అబ్జర్వ్ చేసిన వజ్లర్కి నాకు తెలియని నిజం ఏదో జేవియర్కి తెలుసు అనుకుంటాడు జేవియర్ తన ఫ్రెండ్స్కి ఫోన్ చేసి మాట్లాడుతూ ఏదో తప్పు జరుగుతుంది అందరూ జాగ్రత్తగా ఉండండి అంటూ యాలెక్స్ ఎక్కడ ఉన్నాడు అని అదే పని అడుగుతాడు దానికి తన ఫ్రెండ్స్ యాలెక్స్ దుబాయ్ లో ఉన్నాడు అని చెప్తారు వోస్లర్ నవీన్ వల్ల నాన్న శివరాజ్ని ఎంక్వైరీ చేద్దామని ఇంటికి వెళ్తాడు కానీ అక్కడ చూస్తే శివరాజ్ కిడ్నాప్ చేసింటారు వోస్లర్ యాలెక్స్ ఇండియాకి వచ్చాడని తెలుసుకుని కిల్లర్ తనని కిడ్నాప్ చేయకుండా లోకల్ పోలీసులతో సెక్యూరిటీ అండ్ చేస్తాడు వోస్లర్ యాలక్స్ వాళ్ళ ఇంటికి వచ్చి ఇండియాకి రావద్దు అని చెప్పినా ఎందుకు వచ్చామని అడుగుతున్నప్పుడు కిల్లర్స్ ఇద్దరు కొంతమంది వచ్చి యాలెక్స్ ఇంటి మీద దాడి చేస్తారు కిల్లర్స్ ఇద్దరు యాలెక్స్ ని పట్టుకొని వాళ్ళ వెహికల్ లెక్కిస్తారు కానీ వోస్లర్ వాళ్ళు పారిపోయేటప్పుడు ఒక కిల్లర్ని పట్టుకుంటాడు ఆ కిల్లర్ మరెవరో కాదు కృష్ణదాస్ వజ్లర్ యాలెక్స్ని ఎక్కడికి తీసుకుని వెళ్లారు అని కృష్ణదాస్ని అడుగుతాడు కానీ కృష్ణదాస్ ఏం ఆన్సర్ చెప్పాడు వజ్లర్కి ఏం అర్థం కాక రాఘవన్ భార్యని ఎంక్వైరీ కోసం పిలుస్తాడు తను వజ్లర్తో మాట్లాడుతూ ఐదు నెలల కింద ఒక డాక్టర్ మా ఇంటికి వచ్చి మా ఆయనతో మాట్లాడుతూ సుజా అనే ఒక చనిపోయిన అమ్మాయి గురించి ఎంక్వైరీ చేశాడు అంటుంది వజ్లర్ సుజా ఎవరు ఆలోచిస్తే ఎస్ఎం హాస్పిటల్స్ గుర్తుకొస్తుంది ఎస్ఎం హాస్పిటల్ అంటే సుజా మెడికల్ హాస్పిటల్ ఎస్ఎం హాస్పిటల్కి ఓనర్ డాక్టర్ అరుణ్ తనే సుజా గురించి ఎంక్వరీ చేసేందుకు రాఘవ దగ్గరికి వచ్చింటాడు ఈ విషయం ఓజ్లర్ తెలుసుకొని తను ఎక్కడ ఉన్నాడో ఎంక్వైరీ చేస్తాడు అరుణ్ ఒక స్పెషల్ సర్జరీ కోసం కోలికోడికి వెళ్ళింటాడు ఆ స్పెషల్ సర్జరీ మరవరకు కాదు జెవియర్కే వోజలర్ అరుణ్ జీవియర్ ని చంపేలోపే మనం జెవియర్ని కాపాడాలి అని లోకల్ పోలీసులతో సెక్యూరిటీఆర్ అని చెప్పిస్తాడు వోజ్లర్ తన టీంతో కలిసి కోలికోడికి వస్తాడు అరుణ్ ఎంతసేపటికి హాస్పిటల్కి రాడు అందుకు ఓజ్లర్ జేవియర్కి తన టీంని కాపలాగా ఉంచి అరుణ్ని వెతుక్కుంటూ తను ఉండే చోటుకి వెళ్తాడు వోజ్లర్ కృష్ణదాస్ గురించి అరుణ్ ఎంక్వైరీ చేస్తాడు అరుణ్ మాట్లాడుతూ కృష్ణదాస్ ఎవరో నాకు తెలీదు అని చెప్తాడు అప్పుడు ఓజ్లర్ మరి ఎందుకని రాఘవన్ను వెళ్ళి కలిశావంటాడు దానికి అరుణ్ మాట్లాడుతూ నా చిన్న వయసులో మా అక్క చనిపోయింది మా అక్క ఎందుకు చనిపోయిందో నాకు తెలీదు కొన్ని రోజుల కింద మా అక్క బుక్కులో నాకు ఒక ఫోటో దొరికింది ఆ ఫోటోలో తను ఒక అబ్బాయితో కలిసి ఉంది ఆ ఫోటోలో ఉన్న అతను వెళ్ళి కలిస్తే మా అక్క ఎందుకు చనిపోయిందో తెలుసుకోవచ్చు అని అతని గురించి ఎంక్వైరీ చేసేందుకు రాఘవాన్ని వెళ్ళి కలిశా కానీ రాఘవానికి కూడా అతని గురించి ఏమీ తెలియదు అంటాడు వోజ్లర్ మీ అక్క దిగిన ఫోటోని ఒకసారి చూపించండి అంటాడు అరుణ్ వాళ్ళక్క దిగిన ఫోటోని ఓజ్లర్కి ఇస్తాడు ఆ ఫోటోలో సుజాతో పాటు ఉన్న అబ్బాయి ఫేస్ సరిగ్గా ఉండదు వోజ్లర్ ఆ ఫోటోలో నా బ్యాక్గ్రౌండ్ ని గమనిస్తే ఒక చెట్టు ఉంటుంది అదే చెట్టు తను యాలెక్స్ కోసం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో చూసింటాడు అప్పుడు వోజులర్కి ఒక భయంకరమైన ట్విస్ట్ తెలుస్తుంది అది ఏమీ అంటే యాలెక్సే ఆ రెండో కిల్లర్ అని మనం ఇంతవరకు చూసిన యాలెక్స్ యాలెక్స్ కాదు తను యాలెక్స్ కి డూప్ మాత్రమే నిజమైన యాలెక్స్ ఎవరు అంటే సుజాతో పాటు ఉన్న వ్యక్తి తనే తన డూప్లికేట్ ని క్రియేట్ చేసి పోలీసులకి తన మీద డౌట్ రాకుండా చేసింటాడు అందుకే జెవియర్ కూడా తన ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నప్పుడు యాలెక్స్ గురించి గుచ్చి గుచ్చి అడిగింటాడు యాలెక్స్ పోలీసులకు తెలియకుండా హాస్పిటల్లో ఉన్న ని కిడ్నాప్ చేస్తాడు తను ని వాళ్ళ మెడికల్ కాలేజ్లో ఉన్న డిసిషన్ హాల్లోకి తీసుకుని వెళ్తాడు వోజ్లర్ జేవియర్ మిస్ అయిన విషయం తెలుసుకొని యాలెక్స్ తనని వాళ్ళ మెడికల్ కాలేజ్కి తీసుకుని ఉంటాడు అని తన టీమ్ తో కలిసి అక్కడికి బయలుదేరతాడు ఆ కాలేజ్లో ఉన్న రియల్ అలెగ్జాండర్ అలియాస్ అలెక్స్ ఎవరు అంటే మన సూపర్ స్టార్ మమ్మోక యాలెక్స్ జేవియర్ వృష్టి మీద బ్లూ బ్లూమార్కర్తో ఒక మార్క్ వేసి అక్కడ కత్తితో కోస్తాడు కానీ ఇంతలో ఓజ్లర్ అక్కడికి వచ్చి యాలెక్స్ని అరెస్ట్ చేసి జేవియర్ని కాపాడతాడు ఓజ్లర్ కృష్ణదాసుని అలెక్స్ ని ఒక దగ్గర కూర్చోబెట్టి ఇద్దరిని ఎంక్వైరీ చేస్తాడు యాలెక్స్ మాట్లాడుతూ వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ చెప్పడం స్టార్ట్ చేస్తాడు నైన్టీన్ ఎయిటీ నైన్ జేవియర్ శివరాజ్ శివకుమార్ ఈ ముగ్గురు గ్యాంగ్ శివకుమార్ ఒక రిచ్ ఫాదర్కి కొడుకు తనకి లైఫ్లో అన్ని ఈజీగా దొరికేస్తుంటాయి శివరాజ్ తను ఈ కాలేజ్కి గ్రీక్ వీరుడు తను అమ్మాయిలందరూ నాకే కావాలి అనుకుంటాడు జేవియర్ తన దగ్గర అన్నీ ఉన్నా శాటిస్ఫై అవ్వని ఒక వ్యక్తి యాలెక్స్ కూడా ఇదే కాలేజ్లో చదువుతూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు ఈ నలుగురు ఒకే బ్యాచ్ కాలేజీలో కొంతమంది ఫ్రెషర్స్ జాయిన్ అవుతారు ఫ్రెషర్స్ డే రోజు ఫ్రెషర్స్ ఒక్కొక్కరు స్టేజ్ మీదకి వస్తూ వాళ్ళ పేర్లు చెప్పడం స్టార్ట్ చేస్తారు సుజా కూడా అప్పుడే కాలేజ్లో ఫ్రెషర్గా జాయిన్ అయింటుంది తను స్టేజ్ మీదకి వచ్చినప్పుడు శివరాజ్ తన కోసం ఒక పాట పాడి తనకి రోజా పువ్వుని ఇస్తాడు సుజా రోజా పువ్వును తీసుకొని వేరే వాళ్ళకి ఇచ్చేస్తుంది అది శివరాజ్ చూసి తట్టుకోలేక సుజా మీద కోపాన్ని పెంచుకుంటాడు ఒక సైడ్ ఇలా ఉంటే ఇంకో సైడ్ కృష్ణదాస్ ఊర్లో పాటలు పాడుతూ అందరిని తన పాటలతో మెస్ఫరైజ్ చేస్తుంటాడు యాలెక్స్ కి సుజా మొదటి చుప్రనే బాగా నచ్చేస్తుంది యాలెక్స్ సుజాకి ప్రపోజ్ చేసి తనని ప్రేమించేలా చేసుకుంటాడు ఒకరోజు ఒక అతను చెట్టుపై నుంచి కింద పడిపోయాడు అని కొంతమంది తనని హాస్పిటల్కి పిలుచుకొని వస్తారు జేవియర్ తనని చూసి హాస్పిటల్లో ఉన్న ప్రోటోకాల్ ఫాలో అవుతూ ఇతనికి ట్రీట్మెంట్ ఇచ్చేకి మా దగ్గర ఎక్విప్మెంట్స్ లేవు అని చెప్తాడు కానీ యాలెక్స్ మాత్రం ఆ ప్రోటోకాల్ ఫాలో అవ్వకుండా అతన్ని కాపాడతాడు డాక్టర్స్ అంతా అతన్ని కాపాడినందుకు ని తెగ మెచ్చుకుంటారు అలాగే జేవియర్ మీద ఇలాంటి టైంలో ఏదైనా ప్రోటోకాల్ ఫాలో అవుతారా అంటూ కోపడతారు యాలెక్స్కి మంచి పేరు వచ్చేసరికి జేవియర్ తట్టుకోలేకపోతాడు దీనికి తోడు తను ప్రేమించిన సుజాని తన ప్రేమలో పడేసుకుంటాడు జేవియర్ దాన్ని కూడా తట్టుకోలేకపోతాడు యాలెక్స్కి వచ్చిన మంచి పేరు వల్ల డాక్టర్స్ ఏదైనా ఇంపార్టెంట్ కేసు వస్తే ఫస్ట్ ప్రిఫరెన్స్ ని యాలెక్స్కి ఇవ్వడం స్టార్ట్ చేస్తారు కానీ జేవియర్తో మాత్రం దెబ్బలకి కట్టించడం పైల్స్ క్లీన్ చేయించడం లాంటివి చేపిస్తుంటారు శివకుమార్ ఎవరికీ తెలియకుండా కాలేజ్లో డ్రగ్స్ తీసుకుంటూ ఉంటాడు దాన్ని యాలెక్స్ చూసి కాలేజ్లో కంప్లైంట్ చేస్తాడు దాన్ని కాలేజ్ వాళ్ళు శివకుమార్ని డిస్మిస్ చేస్తారు శివకుమార్ తనను డిస్మిస్ చేయించినందుకు యాలెక్స్ మీద పీకల దాకా కోపాన్ని పెంచుకుంటాడు సుజాకి స్టడీ హాలిడేస్ ఇస్తారు అలాగే తన కజిన్ది ది పెళ్లి ఉంటే తను వేరే ఊరికి వెళ్తూ యాలెక్స్కి చెప్పేసి వెళ్తుంది కృష్ణదాస్కి థ్రోట్ ఇన్ఫెక్షన్ వస్తుంది దాంతో తను అమ్మతో కలిసి కోలిక్కోడ్ మెడికల్ కాలేజ్కి వస్తాడు డాక్టర్ తనను చెక్ చేసి ఒక చిన్న సర్జరీ చేస్తే మొత్తం అంతా సెట్ అయిపోతుంది అంటాడు కృష్ణదాస్కి సర్జరీ చేయబోయేది మాధవ్ అని ఒక డాక్టర్ ఈ సర్జరీలో ఫస్ట్ అసిస్టెంట్ యాలెక్స్ సెకండ్ అసిస్టెంట్ జేవియర్ అందరూ కలిసి కృష్ణదాస్కి సర్జరీ చేస్తారు సర్జరీ అంతా అయిన తర్వాత డాక్టర్ మాధవ్ కృష్ణదాస్కి కుట్లేస్తున్నప్పుడు వేరే పేషెంట్ దగ్గర మాధవ్ అవసరం పడతాడు దానికి మాధవ్ ఈ కుట్లేసే బాధ్యతను యాలెక్స్కి ఇచ్చి తను ఇంకో పేషెంట్ దగ్గరికి వెళ్తాడు మాధవ్ వెళ్లే ముందు కుట్లు వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వెయ్యి గొంతు దగ్గర ఉన్న నరం కట్టయితే మాటలు రావు అని చెప్తాడు యాలెక్స్ నిండిగా కుట్లు వేసి లాస్ట్లో కుట్లు కట్ చేయమని జేవిర్కి చెప్తాడు జేవియర్ ఎలెక్స్ మీద కోపంతో కృష్ణదాస్కి నరం కట్ చేసి తనకి మాటలు రాకుండా చేస్తాడు డాక్టర్ మాధవ్ కృష్ణదాస్కి మాటలు రాకపోవడం చూసి ఈ పనికి కారణమైన జేవియర్ని మూడు నెలల పాటు యాలెక్స్ని ఒక పాటు సస్పెండ్ చేస్తాడు శివకుమార్ యాలక్ష్మితో ఉన్న కోపంతో వాడి మీద పెద్దగా రివెంజ్ తీర్చుకోవాలి అనుకుంటాడు ఈ విషయం శివరాజ్ అలాగే జేవియర్ తెలుసుకుని యాలెక్స్ మీద రివెంజ్ తెరుచుకోవాలి అని ఫిక్స్ అవుతారు యాలెక్స్ కాలేజీలో ఎప్పుడు సుజాన్ని కలవాలి అన్నా పియూన్ రాఘవన్ డబ్బులు ఇచ్చి వాళ్ళకి కాపలా కాసేలా చేస్తుంటాడు అందుకే ఈ ముగ్గురు రాఘవన్కి డబ్బులు బాగా ఇచ్చి యాలెక్స్ని ఈ డిసిషన్ హాల్లోకి తీసుకొని రా అని చెప్తారు రాఘవన్ యాలెక్స్తో సుజా మీకోసం డిసిషన్ హాల్లో వెయిట్ చేస్తుంది అని చెప్తాడు యాలెక్స్ తి ఈరోజు పడతాడే అందుకు తను సుజా తనకు సర్ప్రైజ్ ఇచ్చేందుకు వచ్చింది అనుకుని ఆ డిసిషన్ హాల్లోకి వస్తాడు అప్పుడు ముగ్గురు యాలెక్స్ని బాగా కొట్టి కార్లో తనని బయటికి పిలుచుకుని వెళ్తారు జేవియర్ యాలక్స్ మీద ఉన్న కోపంతో కార్ని చెట్టుకు గుద్ది యాలెక్స్ తలకి గట్టిగా దెబ్బ చేస్తాడు ఆ దెబ్బకి యాలెక్స్ కోమాలకి వెళ్ళిపోతాడు ఆ తర్వాత జేవియర్ కాలేజ్లో ఉన్న డాక్టర్ మాధవ్తో మాట్లాడుతూ యాలెక్స్ కట్ చేయమంటేనే నేను కృష్ణదాస్ నారాన్ని కట్ చేశా నాకో దానికి ఏ సంబంధం లేదు అని చెప్తాడు డాక్టర్ మాధవ్ జేవియర్ చెప్పిన దాని గురించి ఏమాత్రం ఎంక్వైరీ చేయకుండా జేవియర్ చెప్పింది నమ్మి యాలెక్స్ని కాలుచి నుంచి డిస్మిస్ చేస్తాడు యాలెక్స్ కోమాలో ఉండి బయట జరుగుతున్న విషయాలు ఏవి తెలుసుకోలేకపోతాడు సుజా యాలెక్స్ని కోమాలో చూసి తట్టుకోలేకపోతుంది ఎయిట్ మంత్స్ అలాగే గడిచిపోతాయి కానీ యాలెక్స్ మాత్రం కోమాల నుంచి బయటికి రాడు సుజా యాలెక్స్ బతకడేమో అనే బాధలో బస్ కింద పడి సూసైట్ చేసుకుంటుంది సుజా అలా చనిపోతుందో లేదో అప్పుడే యాలెక్స్ కోమాల నుంచి బయటికి వస్తాడు యాలెక్స్ తలకి గట్టిగా దెబ్బ తగలడం వల్ల తన గతం అంతా మర్చిపోయి ఒక సింపుల్ లైఫ్ని బతుకుతూ చాలా సంవత్సరాలు గడిపేస్తాడు కానీ మూడు సంవత్సరాల కింద యాలెక్స్ టీవీలో కృష్ణదాస్ ఇంటర్వ్యూ చూసేసరికి గతం మొత్తం గుర్తుకొస్తుంది యాలెక్స్ కృష్ణదాస్ని వెళ్ళి కలిసి తన వాయిస్ ఎలా పోయిందో తనకు చెప్పి వాళ్ళందరినీ చంపేద్దామంటాడు కృష్ణదాస్ వాయిస్ పోయినప్పుడు వాళ్ళ అమ్మ ఎంతైతే బాధపడిందో అదే బాధని వీళ్ళకు కూడా ఇవ్వాలి అని యాలెక్స్ ఫస్ట్ వాళ్ళని చంపకుండా వాళ్ల కొడుకులను చంపింటాడు యాలెక్స్ చెప్పిన స్టోరీ విని పోలీసులంతా చాలా ఎమోషనల్ అయిపోతారు యాలెక్స్ జేవియర్ని ఒకసారి కలవచ్చా అని వోజ్లర్ని రిక్వెస్ట్ చేస్తాడు వోజ్లర్ జేవియర్ని స్టేషన్కి పిలిపిస్తాడు జేవియర్ మాట్లాడుతూ అన్ని తప్పులు తనే చేసినా నేనేం తప్పు చేయలేదు అని పెద్ద నంగనాచిలా మాట్లాడతాడు మన హీరో వోజ్లర్కి జేవియర్ మీద చాలా కోపం వస్తుంటుంది ఎందుకంటే కృష్ణదాస్ యాలెక్స్ ఇద్దరు చాలా మంచివాళ్ళు కానీ జైల్లో ఉంటారు జేవియర్ లాంటి హంతకులు మాత్రం ఫారెన్సిక్ డిపార్ట్మెంట్లో ఒక మంచి పొజిషన్లో ఉండి చాలా మంచి పేరు సంపాదించి తొందరలో తన జీవిత చరిత్రని బుక్గా రిలీజ్ చేయబోతుంటాడు వజ్లర్ జేవియర్ బుక్ రిలీజీ వెంటకి వెళ్తాడు జేవియర్ స్టేజ్ మీద స్పీచ్ ఇస్తున్నప్పుడు వజ్లర్కి డాక్టర్ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది ఫోన్లో డాక్టర్ మాట్లాడుతూ బాడీ మీద ఉన్న అబ్లూ మార్క్ ఒక కెమికల్ ఒకవేళ ఎలక్స్ చంపిన వాళ్ళు బతికినా ఆ కెమికల్ బాడీలోకి వెళ్ళి సెవెన్ డేస్లో వాళ్ళని చంపేస్తుంది అని చెప్తాడు అప్పుడే జేవియర్ స్టేజ్ మీద కుప్పకూలిపోయి చనిపోతాడు ఇదంతా ఓజ్లర్ కళ్ళ ముందు జరిగినా ఓజ్లర్ జేవియర్ని కాపాడలేకపోతాడు ఎందుకంటే ఆ కెమికల్కి వ్యాక్సిన్ లేదు యాలెక్స్ రాఘవేంద్రన్ని శివకుమార్ని శివరాజ్ని జైలుకొచ్చే ముందే చంపేసింటాడు వన్ మంత్ తర్వాత వోజులర్ వినీత్ కోసం బిర్యానీ తీసుకుని జైలుకి వస్తాడు యాలెక్స్ వోజ్లర్ని చూసి మాట్లాడుతూ నాకు జేవియర్ కూతురుని చంపడం చాలా ఈజీ కానీ నువ్వు ఈ కేసుని టేకప్ చేయాలి అని నేనిదంతా చేశా అంటూ నేను మీకు చెప్పింది సగం స్టోరీ మాత్రమే ఇంకా సగం స్టోరీ ఎలానే ఉంది అని చెప్పి బాండ్రెసిడ్యూ అని చెప్తాడు వోజులర్ వినీత్తో మాట్లాడుతూ నా భార్యని కూతురిని ఎక్కడ పూడ్చిపెట్టావని అడుగుతాడు దానికి వినీత్ ఎప్పుడు చెప్పే ఆన్సర్ని మళ్ళీ చెప్తాడు వోజ్లర్ యాలెక్స్ చెప్పిన మాటలు బాగా అర్థం చేసుకుంటే తన భార్యని కూతురిని చంపింది వినీత్ కాదు అని తెలుస్తుంది ఎలా అంటే వినీత్ దగ్గర దొరికిన కథ మీద వోస్లర్ భార్యది కూతురితే బ్లడ్ ఉంటుంది కానీ వాళ్లకు సంబంధించిన బాండ్రెసిడి మాత్రం కథ మీద ఉండదు వోస్లర్ ఈ విషయమే వినీత్కి చెప్పి వారిని ఎవరు చంపారో చెప్పు అంటాడు దానికి వినితి నవ్వుతూ నువ్వు అతన్ని చూసి ఇక్కడికి అంటాడు ఓజ్లర్ కూడా అది ఎవరో నాకు తెలుసు అంటూ నవ్వుతాడు దాంతో మూవీ వండుతుంది ఇప్పుడు మనం మూవీ ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం నాకు స్టోరీ అర్థమైనంత వరకు ఇప్పుడు నేను చెప్పబోయేది నైంటీ పర్సెంట్ కరెక్ట్ అవ్వచ్చు కానీ ఒకవేళ తప్పైతే మాత్రం నన్ను తిట్టుకోవద్దు వోజ్లర్ భార్యని కూతురిని చంపింది మరెవరో కాదు యాలెక్సే ఎందుకు చంపాడు అని మాట్లాడుకుంటే యాలెక్స్ ఓజ్లర్ని జైల్లో కలిసినప్పుడు నేను మీకు చెప్పింది సగం స్టోరీ మాత్రమే అని చెప్తాడు ఎందుకని తను సగం స్టోరీ మాత్రమే చెప్పాలి ఎందుకంటే మిగతా సగం స్టోరీలో వోజ్లర్ కి లింక్ ఉండొచ్చు అందుకే తను మిగతా స్టోరీని చెప్పలేదు దీనికి తోడు నువ్వు ఈ కేసుని టేకప్ చేయాలనే నేను చేశా అని చెప్తాడు నాకు తెలిసి జేవియర్ అలెక్స్ని కోమాలికి పంపించినప్పుడు పోలీస్ కేసు ఖచ్చితంగా అయింటుంది మన హీరో ఓజ్లర్ ఆ కేసుని టేకప్ చేసి జేవియర్తో కలిసి ఆ కేసుని మూసిసెండొచ్చు నాకెందుకిలా అనిపించింది అంటే జేవియర్ మీద కోపంగా ఉన్న ఓజ్లర్ ఎందుకని జేవియర్ బుక్ కలిసి ఫంక్షన్కి వెళ్ళాలి వాళ్ళకి ముందు నుంచి పరిచయం ఉంటే తప్ప తను ఆ ఫంక్షన్కి వెళ్ళాడు సో నాకు తెలిసి ఈ కథలో మెయిన్ విలన్ మన హీరో ఓజ్లరే అలాగే విలన్ యాలెక్స్ విలన్ కాదు హీరో ఒకవేళ యాలెక్సే హీరో అయితే ఎందుకని ఓజ్లర్ని చంపకుండా తన ఫ్యామిలీని చంపాడు అంటే తను వాళ్ళ ఫ్యామిలీని చంపాడో లేదో ఖచ్చితంగా చెప్పలేం ఎందుకంటే వాళ్ళని చంపడం చూపించలేదు కాబట్టి సో ఏది ఏమైనా దీంట్లో మెయిన్ విలన్ వోజ్లరే ఎండింగ్ గురించి మీకేమైనా థాట్స్ ఉంటే కామెంట్స్లో మాకు చెప్పండి నాతో పాటు ఈ వీడియోని చూసే ప్రతి ఒక్కరూ తెలుసుకుంటారు సో ఇదే ఫ్రెండ్స్ అబ్రహం ఓజ్లర్ మూవీ గురించి స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో మాకు చెప్పండి అలాగే ఈ వీడియో నచ్చిందో లేదో కూడా కామెంట్స్లో మాకు చెప్పండి అలా మీరు చెప్పడం వల్లే నాకు ఇలాంటి వీడియోస్ మళ్ళీ చేయాలో లేదో తెలుస్తుంది సో ఈ వీడియో నచ్చిందో లేదో కామెంట్స్లో మాకు చెప్పండి అలాగే ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ మళ్ళీ కావాలనుకుంటే ఇప్పుడే వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్